పి సుబ్రహ్మరెడ్డి గారు వారి నివాళి అర్పిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో జన్మిస్తాం, జీవిస్తాం, మరణిస్తాం. కానీ కొంతమంది మరణించినా భౌతికంగా లేకపోయినా వాళ్ళు మన వాళ్ళ జీవితంలో సాధించినటువంటి అద్భుతమైన ప్రక్రియలు, కానీ ముఖ్యంగా విజయ నిర్మల్ గారు, ఆమె ఒక గొప్ప కళాకారిణిగా, ఒక నిర్మాతగా, దర్శకురాలుగా 250 చిత్రాలు నటించినటువంటి మహానటిమణిగా, ఎంతో ఆత్మీయురాలుగా ఉన్నటువంటి ఆమె అందరి గుండెల్లో, ప్రేక్షకుల గుండెల్లో, స్నేహితుల గుండెల్లో ఎప్పుడు జీవిస్తూనే ఉంటుంది. కానీ ఒక్క విషయం, విజయ నిర్మల్ గారు మరణించారంటే మనం నమ్మలేము, దిగ్భ్రాంతి కలిగించినందరికీ కూడా. కానీ తప్పదు, మన జీవితంలో ఈశ్వరుడు లేదా మన చేతుల్లో లేదు. కానీ ఒక్క విషయం, ఆమె ఇందాక నేను చెప్పినట్టుగా మరణించిన ఆమె ప్రేమ, ఆత్మీయత, ఆమె ఎవరితో అందరితో కూడా ఎంతో చక్కగా మాట్లాడేది, ఎంతో ఆత్మీయతగా ఉండేది. గొప్ప కళాకారుడు అయినా కూడా ఆమె కళాకారుడిని నేను పెద్ద ఆర్టిస్ట్ స్టార్ని అనుకోకుండా అందరితో ఎంతో ప్రేమగా మెలిగేటువంటి గొప్ప మహా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పాలి. ఏదేమైనా కళలో పుట్టింది, కళలో జీవించింది, కళలోనే మరణించింది అని చెప్పాలి. ఈరోజు విజయ నిర్మల్ గారు లేదు అంటే మనందరం బాధపడినా ఆమె ఆత్మశాంతి కలగాలని. కృష్ణ గారు, విజయ నిర్మల్ వాళ్ళిద్దరు కూడా ఎన్ని సినిమాల్లో నటించారు, వాళ్ళిద్దరు కూడా ఎంతో ఆదర్శంగా జీవించారు. మరి కృష్ణ గారికి ఇది తీరని లోటు, కానీ తప్పదు జీవితంలో మనం ఛాలెంజ్ ఎదుర్కోవాల్సింది. ఏది ఏవైనా విజయ నిర్మల్ గారి ఆత్మకు శాంతి కలిగించాలని. ఆమె నటించినటువంటి అద్భుతమైన చిత్రాలు, 42 చిత్రాలు దర్శకత్వం వహించడం ప్రపంచ చలనచిత్రంలోనే ఎక్కడ జరగలేదు. వరల్డ్ క్రియేట్ రికార్డ్ చేసి ఉంటే ఒకే ఒక మన తెలుగు ఆడపడు చెవురే అంటే విజయ నిర్మల్ గారు. అంతేకాకుండా ఎవరో ఇటలీలో ఒక మహిళ 27 సినిమాలు నటి దర్శకత్వం వహించింది, 42 సినిమాలు మళ్ళీ నటి దర్శకత్వం వచ్చింది, ఆమె ఎవరూ లేరు. అందువల్ల ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ చేసి ఆమె జీవితంలో ఒక గొప్పగా సాధించి భగవంతుడు లీనమైపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి కృష్ణ గారికి. ఇంకా ఈ యొక్క ఈ బాధని ఎదుర్కొనేటువంటి శక్తిని భగవంతుడు కలిగించాలని నేను భగవంతుని కోరుకుంటూ